హరీష్ రావు గారు, మీ శివరాత్రి ఎలా ఉంటుంది? జనరల్ గా ప్రతి శివరాత్రి రోజు కూడా కుటుంబ సమేతంగా దేవాలయాల దర్శనం చేయడం, నియోజకవర్గంలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్లడం, మాకు ఏడుపాయల జాతర మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వడం. సో డెఫినెట్ గా శివరాత్రి అనేటువంటిది హిందువులందరికీ కూడా చాలా అత్యంత ముఖ్యమైనటువంటి పండగ. సో ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రతి సంవత్సరం ఇటు వేములవాడకు అటు శ్రీశైలంలో శివరాత్రి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అర్చనలు కూడా చేస్తూ ఉంటాం. సో శివరాత్రి అనేటువంటిది ఆ రోజు సంవత్సరం అంతా పూజలు చేసినా చేయకపోయినా ఆ రోజు శివుడికి పూజలు చేయడం ద్వారా మరి మంచి పుణ్యం దొరుకుతుందని, మంచి ప్రజలకు మంచి ఆశీస్సులు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు దొరుకుతాయనేటువంటిది విశ్వాసం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వేములవాడ రాజన్న దేవుడు అంటే అందరికీ కూడా చాలా ప్రేమ భక్తి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ వేములవాడకు వస్తూ ఉంటారు. ఈ వేములవాడలో చిన్నప్పటి నుంచి కూడా పుట్టెంటికలు తీయడము, పెళ్లిళ్లు చేసుకోవడము, ఇలా అనేకమైనటువంటి శుభ కార్యక్రమాలకు మరి ఇలా ఈ వేములవాడ దేవుడు రాజన్న మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి దేవుడు. సో ముఖ్యంగా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రుల నుంచి కూడా వేములవాడ దేవస్థానానికి రావడం, అందరం కూడా ఇక్కడ పూజలు చేయడం అనేటువంటిది ముందు నుంచి కూడా జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగానే మా గౌరవ శాసనసభ్యులు రమేష్ గారు నన్ను ప్రత్యేకంగా ఈ రోజు రావాలని వారు ఆహ్వానించారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ వేములవాడ గుడి చెరువును అన్ని రకాలుగా అభివృద్ది చేయడానికి మిషన్ కాకతీయ ద్వారా ఈ దేవుడికి సేవ చేసే అదృష్టం కూడా నాకు దొరికింది. సో ఆ చెరువు పూర్తయింది, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులో నీళ్లు నింపాం, ఒకసారి వచ్చి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకోండి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు రమేష్ అన్న నన్ను ఆహ్వానిస్తే నాకు ఈరోజు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకున్నాం. నిజంగా చాలా సంతోషంగా కూడా ఉంది. ఏం మొక్కుకున్నారు హరీష్ గారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా సువక్షంగా ఉండాలి, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలి, బంగారు తెలంగాణగా ఈ తెలంగాణ మారాలి, దేశానికే ఆదర్శంగా ఉండాలి, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలన్నదే మా కోరిక. ఇంకా తెలంగాణలో శివాలయాలన్నీ కూడా వైష్ణవాలయాలలాగా అంతగా శోభ రావాలంటే ఇంకా ఎంత వర్క్ చేయాలి గవర్నమెంట్? తప్పకుండా వస్తాయి. గత ప్రభుత్వాలు మీరు చూస్తే అసలు దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చేవారు కాదు, కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి పెద్ద ఎత్తున అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయమే అనుకోండి, ఒక్క మిషన్ కాకతీయలోనే 82 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇక్కడికి భక్తులకు గుండంలో స్నానం చేయాలంటే స్వచ్ఛమైన గోదావరి నీళ్లు రావాలని దాదాపు 120 కోట్ల రూపాయలతోని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి స్వచ్ఛమైన కాళేశ్వరం నీళ్లను, గోదావరి జలాలను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇలా 100 కోట్ల రూపాయలు ఈ రోజు దేవాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులను కూడా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడం, ఎందుకంటే ప్రజల సౌకర్యమే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రజలు ఎక్కడైతే కోరుకుంటారో, ప్రజల డిమాండ్ ఎక్కడైతే ఉంటుందో, ప్రజల ఆలోచనను అమలు చేయడమే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మా యొక్క కర్తవ్యంగా బాధ్యతగా మేము భావిస్తాం. థ్యాంక్ యూ హరీష్ గారు. సో తెలంగాణ బంగారు తెలంగాణలో ఇప్పటికే చాలా చేశాం, ఇంకా చాలా చేస్తాం. ఇప్పటికే శివాలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఆ దిశగా పనిచేస్తోంది, ఇంకా ముందు ముందు మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పి హరీష్ గారు చెప్తున్నారు. అండ్ ఆల్సో గత ప్రభుత్వాల టైంలో లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే నెగ్లిజెన్స్ కి గురయ్యాయో శివాలయాలు, వాటన్నింటినీ కూడా పిక్ చేసుకుని అభివృద్ధి చేస్తోంది తమ సర్కార్ అని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో సౌజన్య, V6 న్యూస్, వేములవాడ నుంచి.